ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు యాసంగిలో రైతులు వేస్తున్న పంటల వివరాలను నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి సింధు పేర్కొన్నారు. గుండ్రెడ్డిపల్లి క్లస్టర్ పరిధిలోని 11 గ్రామాలలో పంటల విస్తీర్ణం నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. అందులో భాగంగానే క్లస్టర్ పరిధిలోని కోనైపల్లి పీబీ మల్కాపూర్ గ్రామాలలో పర్యటించి రైతులు ఏ పంటలు వేస్తున్నారో అనేది వారి పొలాల వద్దకు వెళ్లి నమోదు చేసుకున్నట్లు సింధు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యుడు ఆంజనేయులు గౌడ్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ దారావత్ గోపి, నాయకులు మన్ని నవీన్, జిన్నా రాజు తదితరులు పాల్గొన్నారు. ఈసారి యాసంగిలో పంటల వివరాల నమోదు కొరకు ఈరోజు మల్కాపూర్ గ్రామాన్ని విచ్చేయడం జరిగింది. రైతుల యొక్క పొలాలు విజిట్ చేసుకుంటూ ప్రతి రైతు ఏ పంట వేశాడు అనేది రాస్తున్నాను. ఇలాగే ప్రతి రైతులు అందరి తమ తనవంతు బాధ్యత అందరు ఏ పంట వేశారో రాసుకోవాలని నా యొక్క మనవి. ఈ పంటల వివరాల నమోదు అనేది అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. మన పంట ఖరాబ్ అయినా కూడా అమ్ముకోవడానికి ప్రతి ఒక్కరు రైతు వివరాలు అనేది ఆన్లైన్లో ఉండాలి. సో దానికోసం ఈ వివరాలు నమోదు చేయడం జరుగుతుంది.